హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో బాగా నల్లబడిపోయిన రాగి చెంబుని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చో చూద్దామండి. చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా మనం ఎలాంటి శ్రమ లేకుండా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రాగి చెంబు చాలా నల్లగా వచ్చేసిందండి. నేను వీడియో చేద్దాము అన్న ఉద్దేశంతో కొన్ని రోజులుగా తోమలేదు. వీడియో చేయడం కాస్త లేట్ అయ్యేసరికి చాలా నలుపు వచ్చేసిందండి. ఈ టిప్ అనేది నేను జస్ట్ ఇంట్లో ట్రై చేశానండి, నాకు చాలా చాలా యూజ్ అయింది. ఎలాంటి ఖర్చు లేకుండా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి, శ్రమ కూడా చాలా తక్కువ అన్నమాట. అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను. ముందుగా వీడియోని లైక్ చేయండి. ఈ చెంబులో చూడండి, ఇలా మజ్జిగ పొయ్యాలి. ఇంట్లో పులిసిన పెరుగు ఉందంటే కనుక మనం ఒక్కొక్కసారి రెసిపీస్ చేసుకుంటామండి. అలా చేయడానికి కూడా వీలు పడకుండా ఉంటే పడేయకుండా చక్కగా ఇలా చేయొచ్చు. ఆ మజ్జిగలో చూడండి, నేను రసం పిండేసిన నిమ్మ చెక్క ఒకటి వేశానండి. అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ కూడా వేస్తున్నాను. రసం పిండేసిన నిమ్మ చెక్కలో కూడా ఇంకా పులుపుదనం అనేది ఉంటుందండి, అందుకే వేస్ట్ చేయకుండా ఇలా వేశాను. ఇలా మజ్జిగ పోసినప్పుడు లోపల మాత్రమే క్లీన్ అవుతుందండి, కానీ మనకి బయట వైపు కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోవాలంటే చూడండి, చెంబుకు సరిపడా గిన్నెండి అంటే వెడల్పు ఎత్తు చూసుకుని ఒక గిన్నెను తీసుకుని దానిలో కూడా కొన్ని మజ్జిగను తీసుకున్నానండి. చూసారా, చెంబుని ఇలా పెట్టేయాలి. చెంబు ఇలా మజ్జిగలో ఫుల్గా మునిగి ఉండాలండి. పడేసే స్టేజ్లో ఉన్న మజ్జిగనైనా పెరుగునైనా ఇలా యూజ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 వారాల వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టిన మేగడ్ని వెన్న కోసమని మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదండి, అలా వెన్న తీసినప్పుడు వచ్చిన మజ్జిగనే నేను ఇక్కడ యూజ్ చేశాను. చెంబు అటు ఇటు కదలకుండా మజ్జిగలో నుండి పైకి రాకుండా చూడండి, నేను ఇక్కడ పైన బరువు పెట్టానండి. చిన్న రోల్ని ఇలా బరువుగా పెట్టాను. ఇలా పెట్టేసి కంప్లీట్గా ఒక నైట్ అంతా అలా వదిలేయాలండి. ఇప్పుడు చూడండి, నైట్ తర్వాత చెంబు అనేది ఎంత ఈజీగా క్లీన్ అవుతుందనేది మీరే చూస్తారండి. ముందుగా ఈ మజ్జిగనంతా ఒక గిన్నెలోకి తీసేద్దాం. ఇప్పుడు ఇంకా చూడండి, మీరే నమ్మలేనంత ఇదిగా మనం వేలితో అలా కొద్దిగా రబ్ చేస్తుంటేనే చెంబుకు ఉన్న నలుపు అంతా కూడా ఇలా పోతుందండి. ఇది 100% వర్క్ అవుతుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇంతే కాకుండా మనం పూజలో ఉపయోగించే రాగి ప్లేట్లు అవి ఉంటాయి కదండి, వాటిని కూడా ఇదే విధంగా మజ్జిగలో నానబెట్టేసి చక్కగా మనం శ్రమ లేకుండా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా చూడండి, నేను ఇక్కడ స్క్రబ్బర్ని యూజ్ చేస్తున్నాను. మజ్జిగలో అదే మజ్జిగలో అలా స్క్రబ్బర్ ముంచేసి పై పైన అండి, పై పైనే నేను ఇక్కడ జస్ట్ స్క్రబ్బర్తో అలా రబ్ చేస్తూ ఉంటేనే చక్కగా మనకి మెరిసిపోతుంది. మనం భోజనం ప్లేట్లు ఎలా క్లీన్ చేసుకుంటామో జస్ట్ అలా క్లీన్ చేస్తేనే ఇలా తెల్లగా వచ్చేస్తుందండి, అస్సలు ప్రెజర్ పెట్టాల్సిన అవసరం లేదు. చెంబు మొత్తాన్ని క్లీన్ చేశామండి. ఇప్పుడు ఇంకా నార్మల్ వాటర్తో కడిగి చూపిస్తాను చూడండి. రాగి, ఇత్తడి, వెండి ఇలా ఏదైనా సరే కడిగిన వెంటనే పొడి క్లాత్తో తుడిస్తే మచ్చలు పడకుండా ఉంటాయండి. నేను పక్కన వీడియోలో చూపిస్తున్నాను చూడండి, తోమక ముందు ఎలా ఉందో, తోమిన తర్వాత ఎలా ఉందో. చాలా ఈజీ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.